తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గోదావరి సముద్రం పరిసరాల్లో ఓఎన్జీసీ సంస్థ పైప్లైన్లను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. 68 గ్రామాలకు సంబంధిత సంస్థ నుండి నష్టపరిహారం కలెక్టర్ ఆధ్వర్యంలో చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ పనులతో వేటాడుకునే మత్స్యకారు కుటుంబాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన నష్టపరిహారం ఇప్పించి పనులు చేపట్టాలని ఓఎన్జీసీ స్థానిక సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏడుకొండలు, మాజీ సర్పంచ్ ఇసుకపట్ల శ్రీనుబాబు, మల్లాడి ఆదినారాయణ, బర్రె రాంబాబు, పెమ్మడి రాముడు, కామడి గంగద్రి, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. పైప్ లైన్ బిగించుకున్నారని ఈ డ్రెడ్జి సుచేతనేసిన ఇమిడియట్లీ ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. వెళ్లి అన్ని పని నిలుపుదల చేయమనిచ్చని మాతో గ్రామస్తులుగా మా అందరితో పెద్దలుగా మాతో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు పై అధికారులు చెప్పుకుంటారో ఎవరు చెప్పుకుంటారో తెలీదు. మాకు వేటకు ఆటంకం ఇదంతా గోదావరిలో నిచ్చు వేటాడుకునే ప్రదేశం కాబట్టి ఇది మీరు కూడా గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్ని లంగర్లు ఉన్నాయో ఎన్ని పడవల ద్వారా వేటాడుకుంటారు. రోజుకి సుమారుగా ఈ కెనాల్ ఈ గోదావరిలో 300 నావల్లో వేటాడుకుంటారు. 300 మంది వేటాడుకుంటూ ఉంటారు. ఈ 300 మంది కుటుంబీకులు కూడా మళ్ళీ నిరుపయోగం అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే పని ప్రారంభించుకోవాలనేసని పై అధికారుల ద్వారా మాకు ఈ కంపల్సరీ అంతా కూడా డిపాజిట్ చేస్తారో అప్పుడే ఈ పైప్ లైన్ కి ఈ డ్రెడ్జింగ్ చేయడానికి మేము అవకాశం కల్పిస్తాం. అప్పుడు వరకు కూడా మా గ్రామం కానీ ఇక్కడ మీకు ప్రతి నిత్యం ఆటంకం కల్పిస్తూనే ఉంటాం. దానివల్ల మీకు మాకు కాంట్రవర్సీ వద్దు. మీరు పై అధికారులతో చెప్పించి మీరు ఇమీడియట్లీ పని స్టాప్ చేయవలసింది కోరుతున్నాం.